నమస్కారం జేఎన్ఏ టుడే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 24వ వార్డులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాసనసభ్యులు కరణం బలరాం కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ ను లాంఛనంగా ప్రారంభించారు కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సునీల్ శర్మ తెన్నేటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇక డీటెయిల్స్ చూస్తే రాజమహేంద్రవరం స్థానిక గోరక్షణపేట సమీపంలో నగర కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా మాజీ సైనికులు సంక్షేమ సంఘం కొలివెల హారిక ఆధ్వర్యంలో మాజీ సైనికులను కుమారి పోలిసెట్టి ప్రియా వీరి తల్లి అలివేలు పోలిసెట్టి వారి ఆర్మీ దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా 50 మందికి మెడల్స్ వేసి సత్కరించడం జరిగింది ఈ సత్కరించిన వారు జిల్లా మాజీ సైనికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు నగర ప్రముఖులు కొల్లివేల హారిక చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మరియు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఏడిద బాబీ మోడల్స్ వేసి గౌరవ వందనం చేసినారు ఈ కార్యక్రమంలో హారిక మాట్లాడుతూ ఈరోజు ఆర్మీ దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఆర్మీ మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వీరిని గౌరవించడం అనేది మంచి ఆలోచన చేసిన చిన్నారి ప్రియకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యుత్ కాలనీ విష్ణు స్పోర్ట్స్ కోచర్ ప్రసాద్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్ రమేష్ విఎస్డి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పల్లెపాలెం గ్రామ సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా 100 వలల దగ్ధం చేసిన ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న చీరాల డిఎస్పీ శ్రీకాంత్ జరిగిన ఘటనను పరిశీలించారు అన్ని కోణాల్లో విచారించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని అన్నారు ఈ వలలన్నీ 7 కుటుంబాలకు చెందిన వారివిగా అధికారులు గుర్తించారు సుమారుగా 25 లక్షల నుండి 30 లక్షల విలువ ఉంటుందని చినగంజాం తహసీల్దార్ విజయ కుమారి తెలిపారు సముద్ర తీరంలో పల్లెకాలకు చెందినటువంటి వలలు నిన్న మధ్యాహ్నం 12 గంటల పైన ఈరోజు తెల్లవారుజామున 6 గంటల లోపల ప్రమాదవశాత్తు కాలిపోయినట్టుగా ప్రాథమిక సమాచారము దీంట్లో 7 వ్యక్తులకు సంబంధించిన వలలు కాలిపోయాయి ఇవన్నీ ఒకటే కుటుంబానికి చెందినటువంటి బంధుత్వానికి చెందినటువంటి వలలు ఇది అక్కడక్కడ కాలినాయి కాబట్టి ఇది కావాలని ఎవరో చేసినట్లుగా ఉన్నది ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది దీంట్లో ఈ ఊరికి సంబంధించిన వారు కానీ పక్క ఊరికి సంబంధించిన వారు కానీ ఎవరో గిట్టని వారు చేసినట్టుగా ఉంది దీన్ని కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాల ప్రకారము ఖచ్చితంగా పట్టుకొని శిక్షించి తీరుతామని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని తెలియజేయడం పొలలు కాలిపోవటం సమాచారం మాకు ఇవాళ ఉదయం 8:30 టైంలో రావటం జరిగింది అందులో ఒకటాటన ఇవాళ అంతేకాకుండా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఇనాగ్రేషన్ కూడా జరగటం జరిగింది అందువల్లనే ఇక్కడికి రావటం కొంచెం ఆలస్యమైనప్పటికీ ఇక్కడ అన్ని విధాల పరిశీలించక ఈ ఇక్కడ దగ్గర దగ్గరగా 100 వలల వరకు కాలిపోవడం జరిగింది ఆ కాలిన 100 వలలు కూడాను ఒక 7 కుటుంబాలకు చెందిన వలలుగా గుర్తించడం జరిగింది అందులో 3 అన్నదమ్ములు 2 కుటుంబాల వారు కాగా మిగిలిన 4 వేరు వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆ వలలు ఒక విలువను పరిశీలిస్తే 25 నుంచి 35 లక్షల వరకు అంచనా విలువగా ఉంటుందని ఇక్కడ వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వలల కాలిపోవటానికి పరిశీలించడానికి వచ్చిన వారిలో చీరాల నుంచి డిఎస్పి గారు అట్లాగే సిఐ గారు ఇంకొల్లు చినగంజాం ఎస్ఐ గారు తహసీల్దార్ చినగంజాం వారు అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎఫ్డీఓ గారు కూడా రావడం జరిగింది వీరందరూ కూడాను పరిశీలించి అంటే ఎవరు కాల్చారనే విషయం మాకు పూర్తి స్థాయిలో తెలియలేదు కాబట్టి వీలైతే తొందరలో వారిని గుర్తించి మేము ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరుగుతుంది టెక్కిలి నియోజకవర్గం సంత బొమ్మాలి మండలంలో పాలేశ్వర స్వామి ఆలయ జంక్షన్ దగ్గర ఉన్న శివాలయంలో 110 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నందీశ్వరుని విగ్రహాన్ని సంత బొమ్మాళి టెక్కిలి మండలంకి చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దుండగులు ఈరోజు వేకువజామున గుడి పూజారులకు తెలియకుండా నడి రోడ్డు మీద పెట్టడం జరిగింది
ఇదంతా కూడా అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఇలా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వారు చేశారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఈ విషయంపై ప్రతిఘటించడం జరిగింది. రాత్రికి రాత్రే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజల్లో ఆందోళనలు రెచ్చగొట్టే విధంగా నేటికి 8-9 నెలలుగా రాష్ట్రంలో విధ్వంస కాండలు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగా నిన్న రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి తాలూకా తలని నరికారు. సీతమ్మ తాలూకా విగ్రహాన్ని విజయవాడలో పాడు చేశారు. రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో ఇలాంటి విధ్వంస కాండలు జరిగాయని ఈరోజు డీజీపీ గారు కూడా చెప్పారు. డీజీపీ గారు ఏం చెప్తున్నారంటే 21 మంది నేరస్తులు దొరికారు, 15 మందిని అరెస్ట్ చేశాం, 9 ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ దొరికిన వాళ్ళలో అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంస కాండలో దాన్ని ఇటీవల టెక్కల్లో ఓ బుద్ధ విగ్రహానికి కూడా చేయి విరగొట్టారు. బుద్ధ విగ్రహానికి చేయి విరగొట్టి అది మత విధ్వంస కాండ రెచ్చగొట్టడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నించాడు. దానిలో భాగంగానే ఈరోజు పంతులు గారు, పెద్దలు, స్థానికులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి వివరాల ప్రకారం చాలా చారిత్రాత్మకమైనటువంటి పరమేశ్వరుని గుడి అది. ఆ గుడిలో 100 సంవత్సరాల క్రితం నుంచి చెక్కబడినటువంటి నంది అక్కడ ఉండేది. ఈ నందికి కొన్ని మరమ్మతులు వచ్చినాయి. ఈ నంది విగ్రహానికి మూతిపోయింది, అలాగే కొమ్ములు కూడా పోవటం వల్ల దీన్ని శాస్త్రోక్తంగా ప్రక్కన పెట్టి మరో నందిని తయారు చేసి ఆ నందిని పరమేశ్వరుడికి ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత కాలంలో. ఆ తర్వాత కాలంలో ఈ నందిని అదే ప్రక్కన ఉన్నటువంటి మర్రి చెట్టు ప్రక్కన పెట్టేసినారు. ఈ నందిని ఆ మర్రి చెట్టు ప్రక్కన పెట్టి కొన్ని సంవత్సరాలు అయింది, 15-20 సంవత్సరాలు ఏంటండి, 10 సంవత్సరాల క్రితం నుంచి ఈ నంది ఆ మర్రి చెట్టు కింద ఉంది. కానీ అర్ధరాత్రి ఇదే నందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏంటి కారణం? ఏం చేయాలనుకుంటున్నాడు అచ్చెన్నాయుడు? మా వాళ్ళు 2 మనుషులు రాత్రి ఈ మార్గంలో వెళ్తూ రాత్రి 12 గంటలప్పుడు, నిన్న 8 గంటలకు ఇది పెట్టారు, ఎక్కువ జాను, రాత్రి 12 గంటలప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. 9 గంటల నుంచే రిక్కీ వేశారు. ఉదయం వేకువజామున 3-4 గంటలప్పుడు ఈ పూజలు జరిపినట్టు ఆ నంది విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఇక్కడ విగ్రహం పెడతామా లేదా పక్కన పెట్టండి, ఇక్కడ ఒక విగ్రహం కోసం మేము ఆలోచిస్తున్నామా లేదా పక్కన పెడదాం. ఈ రోజు నంది విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో, నంది విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఆ పరమేశ్వరుడు తూర్పుకు చూస్తున్నట్టుగా అక్కడ ప్రతిష్ఠించారు ఆలయం. తూర్పు వైపుకు చూస్తున్నటువంటి పరమశివుణ్ణి ఎదురుగా చూస్తూ నంది ఉండాలి. కానీ ఈ నంది ఆ పూర్వం పరమేశ్వరుడికి 20 సంవత్సరాల పాటు ఎదురుగా కూర్చుని వీక్షించినటువంటి నంది విగ్రహం, ఆ నందీశ్వరుడు ఆ స్వామిని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఉత్తర దిక్కుకు చూస్తున్నట్టు పెట్టినటువంటి ఆ తెలుగుదేశం నాయకులు ఎంతటి దుర్మార్గమైన పనిచేస్తున్నారంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది సాక్షిపతం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రాపలేం రోడ్డులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 టీకా వ్యాక్సినేషన్ ప్రభుత్వ డాక్టర్లకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా స్టాఫ్ నర్స్ టి వెంకటలక్ష్మికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రారంభించారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు వైద్యులు మాట్లాడుతూ, కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రజలకు మంచి జరిగిందని, మరణాల రేటు కూడా తగ్గిందన్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా కరోనా బారిన పడిన వారికి బలవర్ధకమైన ఆహారం అందించాలని, డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశారన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ఈరోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా, ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా, మేము నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి కోవిడ్-19 టీకా వేస్తున్నామన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో ఫ్రంట్ వారియర్స్గా ఉండి సేవలు అందించిన ప్రభుత్వ డాక్టర్లను, ప్రభుత్వ వైద్య సిబ్బందికి
ముందుగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ఎందుకంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మేము దానికి సిద్ధమంటూ వారు ముందుకు వచ్చినందుకు వారందరికీ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి బాబు, బండారు రాజా, వామి రఘురాం, తోట రవి, ఇళ్ల అప్పారావు, కాపు, అడబాల ఆంజనేయులు, బోదిరెడ్డి చక్కర్రావు, తోట విష్ణు, కరుటూరి వీర్రాజు, వైభోగులు శ్రీను, రాయి సాయి, జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ, నాలుగు మండలాల ఎంఓర్వోలు, ఎంపీడీఓలు, ప్రభుత్వ వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే నిర్ణయం తీసుకున్నామంటున్నారో, వ్యాక్సినేషన్ అనేటువంటిది ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వారందరికీ డైరెక్ట్గా పబ్లిక్తో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రక్షిస్తే తర్వాత మిగిలినందరికీ కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి వాళ్ళు భావించుండొచ్చు. ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారో వారంతా కూడా మంచి ఆలోచన చేసి పెద్దలకి దగ్గరగా ఉండేటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్కి కోవిడ్కి సంబంధించినటువంటి టీకాలు వేయడం అనేటువంటిది, వ్యాక్సినేషన్ వేయడం అనేటువంటిది చాలా అభినందించదగ్గటువంటి విషయం. ఎవరైతే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటా ఉన్నారో ప్రజల్లో రకరకాల అపోహలు ఉండడం జరిగింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, లేక ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో అనేటువంటిది ఆ అపోహలు భావిపకుండా సుమారుగా 40,000 మందికి టెస్ట్ చేస్తే కేవలం 29 మందికే, అది కూడా సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎఫెక్ట్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. అది ఈ వ్యాక్సినేషన్ వల్ల వచ్చిందని చెప్పేసి మేమైతే అనుకోవటం లేదు. ఎందుకంటే పర్సంటేజ్ 40,000 మందికి చేస్తే కనీసం 30 మంది కూడా సరిగ్గా కొంచెం ఎఫెక్ట్ అయిందంటే మన దాని ప్రభావం ఏ రకంగా ఉన్నది, వ్యాక్సిన్ ఏ రకంగా పనిచేస్తూ ఉన్నది అని చెప్పేసి మనం గమనించవచ్చు. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్ కూడా ఎక్కడైతే మనం వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నామో అక్కడ వైద్య సిబ్బంది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ప్రతి హెల్త్ సెంటర్లోనూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి సిబ్బందితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ రావడం అనేటువంటిది చాలా భగవంతుని దయ వల్ల అందరికీ కూడా సకాలంలో ఈ టీకాలు అన్నీ కూడా ఎన్ని రకాలుగా చేయాలని చెప్పేసి వైద్య సిబ్బందిని కూడా కోరడం జరిగింది. ఏదేమైనా ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ వచ్చింది అంటే చాలా ప్రజలందరూ కూడా ఆనందించాల్సిన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 24 వార్డులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాసనసభ్యులు కరణం బలరాం కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరాం మాట్లాడుతూ దేశం మొత్తం ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ముందుగా డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఏ విధమైన అనారోగ్య లక్షణాలు ఎదురు కాలేదని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇంతకుముందే మనం టీవీలో కూడా చూస్తాం. అదేవిధంగా మన రాష్ట్రంలో దీంతో పాటు మన జిల్లా దీంతో పాటు మనం చీరాకాలను కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఈ స్టాఫ్ మొత్తానికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ముందుగా ట్రయల్ ఫేస్ మీద వాళ్ళందరికీ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ముందుగా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసుకోవటం, దీంతో పాటు తర్వాత అబౌవ్ 50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఒక కేటగిరైజ్ చేసి ఇది ఎలాంటి ఇబ్బంది లేదు, అనుమానం పడాల్సిన అవసరం అందుకంటే లేదని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో తొలి కోవిడ్ వ్యాక్సిన్ ను శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ సమక్షంలో జరిగింది. స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో తొలి వ్యాక్సిన్ ని హాస్పిటల్ డ్రైవర్ గఫూర్ కి డాక్టర్లు వేశారు. తర్వాత ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గఫూర్ తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపారు. అనకాపల్లి ఆర్డీఓ సీతారామరావు ఆధ్వర్యంలో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో
ఎన్టీఆర్ హాస్పిటల్లో రెండు కసింకోట మండలం తాళ్లపాలెం సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 500 వ్యాక్సిన్లను 5 రోజుల పాటు డాక్టర్లకు వైద్య సిబ్బందికి వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు ధాడి రత్నాకర్, ఆర్డీఓ ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్, ఎంఆర్ఓ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి, గొర్లి సూరిబాబు, పలకా రవి, జాజుల రమేష్, పీల రాంబాబు, కొడతాల భాస్కర్, సూరిశెట్టి రమణ అప్పారావు, ఆళ్ల నాగేశ్వరరావు, బొడ్డేడ శివ, బాబీ నారిపిని చంద్రశేఖర్, డాక్టర్లు, పార్టీ నాయకులు, అనంతపురం జిల్లా తనకల్లు మండలం చిత్తూరు జిల్లా బార్డర్లో అగ్రహారం సోమేనాయక్ తండాలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పందాలు ఆడుతున్న 55 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 28,300 నగదు, 13 కోడి కత్తులు, 15 కోడి పుంజులను ఈ దాడులలో రూరల్ సిఐ మధు, ఎస్ఐలు శ్రీనివాసులు, మునీర్, సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ సత్యయ్య స్టోన్ సార్ గారి ఆదేశాల మేరకు తండ్రి సబ్ రీజన్ డిఎస్పీ గారు భవ్యకిషోర్ మేడం గారి ఆధ్వర్యంలో తనకల్లు, తలుపుల తర్వాత ఈ మన బార్డర్ మండలంలో కోడిపందాలు జరిగేదానికి ఆస్కారం ఉన్నాయని వాళ్ళ సూచనల మేరకు ఈరోజు నేను, తర్వాత ఎస్ఐ తనకల్లు శ్రీనివాసులు, తర్వాత మునీర్ ఎస్ఐ మల్లచెరువు, తర్వాత ఎంపీ గుంట ఎస్ఐ గారు, మా తర్వాత కాళ్ళపేట ఎస్ఐ గారు అందరూ కూడా కలిసి కంబైన్డ్ రైడ్స్ చేయడం జరిగింది. శ్రీనివాసులు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు హోమేనాయక్ అనే తండాలో మధ్యాహ్నం రైడ్ చేసి దాదాపు 22 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 11 కోళ్లు, తర్వాత 17 మొబైల్ ఫోన్లు, 18,550 రూపాయల అమౌంట్, 11 బైక్లు సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా హోమేనాయక్ తండా సరౌండింగ్ విలేజెస్ నుంచి వచ్చేసి వాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే ఫర్దర్ మళ్ళీ ఈవినింగ్ కూడా మన బార్డర్ విలేజ్ అయినటువంటి అగ్రహారం అనే విలేజ్ దగ్గర ఆడుతున్నారని సమాచారం రాగా పై అధికారులకు విషయం తెలిపేసి తర్వాత మళ్ళీ ఇదే టీం కూడా అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడ వచ్చేసి బార్డర్లో సుమారుగా చిత్తూరు, అనంతపురం జిల్లాకు చెందిన ఈ కోడిపందెం రాయలు సుమారు 33 మంది దొరకడం జరిగింది. ఈ 33 మంది 4 కోళ్లు, తర్వాత 22 మొబైల్ ఫోన్స్, 1 2-వీలర్ సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఈ దీనికి కోళ్లకు చుట్టే 13 కత్తులు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ పొజిషన్ లోనే ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నట్టున్నాయి ఇవి కూడా. తర్వాత ఈ అమౌంట్ వచ్చేసి 9,750 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా వీరందరి పేరు కూడా కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, ధాన్యం కొనుగోలులో రైతులకు ఇవ్వవలసిన బకాయిలను నేటి వరకు రైతులకు అందలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం అనంతరం పిఠాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సక్కుమల్ల గంగాధర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సక్కుమల్ల గంగాధర్ చేత కేకును కట్ చేయించారు. సక్కుమల్ల గంగాధర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, మల్లిరెడ్డి వెంకటరమణ, నల్ల శీను, కొర్రుప్రోలు శ్రీను, కోళ్ల బంగారరాజు, రాయవరపు తిరుమలరావు, జనపరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. మన రైతులందరం కలిసి కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల గురించి ధర్నా చేయడం జరిగింది. తదుపరి 3-4 రోజుల తర్వాత ఓవరాల్ స్టేట్ మీద 1,000 కోట్లు వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. 1,000 కోట్లు ఎక్కడికి సరిపోతాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేను కోరేది ఏంటంటే, పేరుకు పండగ తప్పితే రైతుల ఇంట్లో పండుగ అన్నది ఆనందంగా జరగలేదు. ఎందుకంటే వాళ్ళు నష్టపోయి మిగిలిన ధాన్యం అమ్ముకున్నారు, అమ్మిన ధాన్యానికి కొనుక్కుని మనం డబ్బులు ఇవ్వలేకపోయింది మన ప్రభుత్వం. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ ను లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక డిప్యూటీ సివిల్ సర్జన్ డి మహేశ్వరరావు ఆధ్వర్యంలో చింతపల్లి ఏఎంసీ చైర్పర్సన్ జల్లి హలియారాణి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ సీతయ్యలతో కలిసి వ్యాక్సిన్ ని ప్రారంభించారు. ముందుగా వైద్యాధికారి మహేశ్వరరావు ఈ టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మహేశ్వరరావు మాట్లాడుతూ, ముందస్తుగా తమ ఆసుపత్రికి 500 మందికి సరిపడా వ్యాక్సిన్ వచ్చిందన్నారు. దీనికి ముందుగా ఫ్రంట్ వారియర్స్ గా పేరొందిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు వేయడం జరుగుతుందని, అనంతరం మిగిలిన వారికి ఈ టీకాను వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైకాపా అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ వైద్యాధికారి రఘురామ్ వైద్య సిబ్బంది అనిల్ ఊర్వశి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రతి భారతీయుడు గర్వపడే తరుణం ఇది దేశ ఖ్యాతి ప్రపంచానికి చాటేలా కరోనా వ్యాక్సిన్ పంపిణీ స్వదేశీయంగా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను విదేశాలకు అందించబోతున్నాం మన దేశ గొప్పతనాన్ని మనం సగర్వంగా చెప్పుకోవాలి కోవిడ్ యోధులు వైద్య సిబ్బందికి తొలి దశలో వ్యాక్సినేషన్ పంపిణీ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేతుల మీదుగా అత్తలూరులో వ్యాక్సిన్ అందజేత ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కు మన దేశం టీకా తయారు చేసి దేశవ్యాప్తంగా ఈ రోజు తొలి విడతగా వ్యాక్సినేషన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందజేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పెదకూరుపాడు శాసన సభ్యులు నంబూరు శంకర్రావు 100 మంది మెడికల్ విభాగపు సిబ్బందికి వ్యాక్సినేషన్ ను అందజేశారు ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసుకుని పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసిన కోవిడ్ మహమ్మారిని మొదటి నుంచి మన దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటూ వచ్చింది ఈ రోజు స్వదేశీయంగా వ్యాక్సినేషన్ తయారు చేసుకుని ప్రపంచ దేశాలకు మనం సరఫరా చేయబోతున్నాం ఇది ప్రతి భారతీయుడు గర్వపడే తరుణం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించిన మెడికల్ సిబ్బందికి మొదటి దశలో వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతుంది దశల వారీగా మిగతా వారికి ఫిబ్రవరి నెలలో 50 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు ఈ మహమ్మారికి టీకా కనిపెట్టడం అనేది గొప్ప విషయం అందులోనూ భారతదేశం టీకాను కనుగొని విదేశాలకు పంపిణీ చేయడం అనేది ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం తొలి దశలో టీకా తీసుకున్న వారు మరలా ఖచ్చితంగా 28వ రోజు టీకా వేయించుకోవాలి టీకా వేయించుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు సర్టిఫికెట్లు ఇస్తారు అది ఇక్కడ మన ప్రజలు మన దగ్గర కూడా తెలివితేటలు ఉన్నాయి మన ప్రజలు కూడా చాలా కష్టపడతారు మన ప్రజలు కూడా కొత్త ఆవిష్కరిస్తారు అనేది కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి ఇప్పుడు కరోనా గురించే చూసామంటే కోవిడ్ గురించే చూసామంటే మనం దేశంలో అయినా కానీ మన రాష్ట్రంలో అయినా కానీ మనం కంట్రోల్ చేసినంత బాగా మనం అవలంబించినంత బాగా ఏదైతే మోడీ గారు పెట్టారు మొత్తం దేశం మొత్తం మీద కూడా కర్ఫ్యూ పెట్టడం జరిగింది దాదాపు రెండు నెలల దాకా పెట్టడం జరిగింది మనం పాటించినంత స్ట్రిక్ట్గా ఏ దేశంలో కూడా చేయలేదు ఇంత తక్కువ కోవిడ్ కేసెస్ కూడా ఏ దేశంలో కూడా రాలేదు ఇంత తక్కువ డెత్స్ కూడా ఇంకే ఏ దేశంలో కూడా రాలేదు మనం చేయగలిగినంతా మనం చేసాం ఏది మన బయట వాళ్ళందరూ చెప్తుంటారు భారతదేశంలో అది చేయదు ఇది అవ్వదు ఇది అవ్వదు అని కాదు కదా మన దేశంలో బాగా చేసాం కదా మనం గర్వంగా ఉండొచ్చు కదా మిగతా దేశాల కంటే బాగా చేసాం కదా పాశ్చాత్య దేశాల కంటే బాగా చేసాం కదా మనమేమి మన కాన్ఫిడెంట్గా ఉండొచ్చు కదా ఇదే ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇంక ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు మనకు క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఎంత బాగా బిహేవ్ చేస్తాం మనం అందరూ ఎలా సహకరించుకున్నాం అందరూ సహకరించుకున్నాం కదా ఒకరికొకరు పోలీసులు చెప్తే ఇంట్లో ఉన్నాం అందరం ఉన్నాం కదా అన్నీ కూడా అయినాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని ఆత్మన్యూనత భావంతో ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు ఏదో మనం తక్కువ వాళ్ళం అని చెప్పి లేకపోతే బయట దేశాలు చాలా పెద్దవారు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మనకి ఉన్న తెలివితేటలు మనకు ఉన్నాయి మనం చేయగలిగింది మనం కూడా బాగా చేస్తాం ఇదే ఉదాహరణ అయితే మీ అందరికీ కోరుకునేది ఒకటే మీరందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఏదైతే ప్రతిరోజు కూడా 100 మందికి ఇస్తారు ఎవరికైనా నాకు తెలిసి ఎవరికి 99% ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కానీ ఆ రోజు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా ఆపుతారు మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇది ప్రోటోకాల్ ఇది ఇక్కడే కాదు మొత్తం దేశం మొత్తం మీద కూడా పెట్టిన ప్రోటోకాల్ ఇది ఇది మొట్టమొదటిగా మీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత టీచర్స్ కానీ దాని తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 1st వీక్ నుంచి కానీ 2nd వీక్ నుంచి కానీ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే దీంట్లో ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఏంటంటే మొదటిది ఎవరైతే వ్యాక్సినేషన్ చేయించుకున్నారో ఈరోజు మళ్ళీ 30 రోజు 28 డేస్ 28th డే కరెక్ట్గా మళ్ళీ వచ్చి మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది చేయించుకుంటేనే దీని వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఉంటుంది అదే కానీ ఒకసారి చేయించుకుని మిస్ అయిపోయామంటే కనుక ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ డేట్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోకపోయినా కానీ మీ మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే తప్పకుండా వచ్చి మీరు అందరూ కూడా చేయించుకోవాలి కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలంలో వీరవల్లి ఉంగుటూరు మండలం పెద్ద ఔటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జాతీయ యువజన వారోత్సవాలను పరిశీలించిన ఎన్వైకే రాష్ట్ర డైరెక్టర్ మండల పరిధిలోని మాటూరు విద్యానగర్లో జరుగుతున్న జాతీయ యువజన వారోత్సవాలను శనివారం రాష్ట్ర డైరెక్టర్ హాసన్ ప్రసాద్ దాస్ పరిశీలించారు రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ యువత క్రీడలు ఆడడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు శారీరక ఫిట్నెస్ కలిగి ఉంటారని తెలియజేశారు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసినటువంటి వివిధ యువజన సంఘాలను అభినందించారు
రెండు రోజులుగా అభ్యుదయ యోజన సంఘం నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్ ను పరిశీలించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. దిస్ విలేజ్ ఇస్ వెరీ గుడ్. ద పీపుల్ ఆర్ వెరీ కోఆపరేటివ్. టుడే ఇస్ ద ఫిజికల్ ఫిట్నెస్ డే ఆఫ్ నేషనల్ యూత్ వీక్. వి వాంట్ ద విలేజ్ యూత్ షుడ్ బి మోర్ యాక్టివ్ అండ్ బి కేపబుల్ టు టేక్ అప్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫర్ ద విలేజెస్. మై మెసేజ్ టు ద యూత్ ఆఫ్ దిస్ విలేజ్ దట్ బి గుడ్ అండ్ డూ గుడ్. We have already provided sports material and I will request my district youth officer to talk to these youth club members and support them whatever the in the way it is possible. Thank you sir, thank you. Volunteers. Volunteers are there, they have participated in COVID-19 and the youth volunteers are there. Can you say a few words about them? I have my congratulations to all the COVID warriors who have helped the people and I believe that is because of their support and active participation, the village is COVID-free. Okay, thank you sir. All the villagers are feeling very festive mode. After coming to the our village, thank you on behalf of all our villages and our sarpanch garu and deputy sir, all our people, all our youth, they are very much thankful sir. Thank you, thank you. Namaskaram, RTI Act Media News ki swagatham. Nenu Swapna. Ika details chuste Andhra Pradesh loni purohitulandaru okke vedika paiki vachi Andhra Pradesh purohita brahmana samaikya erpatu chesukoni రాష్ట్రంలో సుమారు 30,000 మంది సభ్యులతో అత్యంత వైభవోపేతంగా పటిష్టంగా బలమైన సంస్థగా 13 జిల్లాల్లో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో 13 కుల వృత్తులను ప్రభుత్వం గుర్తించి వారికి వివిధ మార్గాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లే పౌరోహిత్యం బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని పోరాడుతున్న ఏకైక సంస్థ. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ ఆమిజల్ల నరసింహమూర్తి, పొందుల నారాయణమూర్తి, నాగభట్ల సుబ్రహ్మణ్యం, బంకుపల్లి అంజనీ కుమార్, తెన్నేటి సునీల్ శర్మ, గుండుపంతుల రామసుబ్రహ్మణ్యం, నాగభట్ల రవిశర్మ, అంపోలు ఉమామహేశ్వర శర్మ తదితరుల నాయకత్వంలో 13 జిల్లాల్లోని నాయకులతో కలిసి సమాఖ్యని పటిష్టపరుస్తూ పురోహితులకి ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల సహకారంతో ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పురోహిత నాయకులతో 4 నెలల క్రితం విజయవాడలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణుగారిని కలిసి పురోహితులు వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించి పురోహితులకు ఆర్థికంగా సహకారాన్ని అందివ్వాలని కోరిన వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా పురోహిత మిత్ర స్కీమ్ ద్వారా ఒక పురోహితునికి 40,000 రుణాన్ని కల్పించారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది పురోహితులకు ఆర్థికంగా భరోసా ఏర్పడింది. ఇదే సందర్భంలో ఈరోజు జిల్లాలోని కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని పురోహితులకు బీమా సౌకర్యం కల్పించాలని, పెళ్లిళ్లు చేసుకునే పురోహితులకు కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్నట్లు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందివ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డులు పురోహితులకు ఇచ్చి పురోహితుల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించాలని, వార్డు వాలంటీర్ల ద్వారా పురోహితుల సర్వే చేయించి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రధాన కీలకమైన పురోహితుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర నిర్మాణ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళంలో జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో మాజీ సర్పంచ్ ఇజ్జాడ ఉత్తర లక్ష్మీ శ్రీనివాసరావు దంపతులు 111,111 రూపాయల నిధిని సమర్పించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ ఆమిజల్ల నరసింహమూర్తి, పొందుల నారాయణమూర్తి, నాగభట్ల సుబ్రహ్మణ్యం, బంకుపల్లి అంజనీ కుమార్, తెన్నేటి సునీల్ శర్మ, గుండుపంతుల రామసుబ్రహ్మణ్యం, నాగభట్ల రవిశర్మ, అంపోలు ఉమామహేశ్వర శర్మ తదితరుల నాయకత్వంలో 13 జిల్లాల్లోని నాయకులతో కలిసి సమాఖ్యని పటిష్టపరుస్తూ పురోహితులకి ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల సహకారంతో ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పురోహిత నాయకులతో 4 నెలల క్రితం విజయవాడలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణుగారిని కలిసి పురోహితులు వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించి పురోహితులకు ఆర్థికంగా సహకారాన్ని అందివ్వాలని కోరిన వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా పురోహిత మిత్ర స్కీమ్ ద్వారా ఒక పురోహితునికి 40,000 రుణాన్ని కల్పించారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది పురోహితులకు ఆర్థికంగా భరోసా ఏర్పడింది. ఇదే సందర్భంలో ఈరోజు జిల్లాలోని కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని పురోహితులకు బీమా సౌకర్యం కల్పించాలని, పెళ్లిళ్లు చేసుకునే పురోహితులకు కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్నట్లు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందివ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డులు పురోహితులకు ఇచ్చి పురోహితుల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించాలని,
వార్డు వాలంటీర్ల ద్వారా పురోహితుల సర్వే చేయించి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రధాన కీలకమైన పురోహితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 24వ వార్డులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాసనసభ్యులు కరణం బలరాం కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ ను లాంఛనంగా ప్రారంభించారు. కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సునీల్ శర్మ, తెన్నేటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.